కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలం జ్యోతిగొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు సిద్దవటం మండల వ్యాప్తంగా పెరిగిన వస్తువులపై గ్యాస్ పై బస్ ఛార్జీలపై కరెంట్ బిల్లుపై బాదులే బాదులు కార్యక్రమం నిర్వహించారు. జ్యోతి గ్రామంలో పెరిగిన రేట్లపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇసుక రవాణా వల్ల మేము భయభ్రాంతులైపోతున్నామని, నిత్య పూజ స్వామికోణ రోడ్డు గుంతలమయమని, అలాగే గ్రామ పంచాయతీలో మెట్ట ప్రాంతంలో నివాసమున్న ఎస్సీ కాలనీ వాసులు తమ రహదారిలో వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని, దీనివల్ల జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని బాదురే బాదురు కార్యక్రమంలో తెలియజేశారు. నీటి వసతి సరిగా లేవని గ్రామ ప్రజలు టీడీపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. పెరిగిన రేట్లు అధికంగా ఉన్నాయని, 10,000 రూపాయలు డబ్బులు తీసుకుపోయిన సరుకులు రావడం లేదని, గ్యాస్ పై 2x రేట్లు పెంచి అధికంగా వసూలు చేస్తున్నారని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ చార్జీలు బస్ చార్జీ పప్పు ఇసుక మద్యం రేట్లు చింతపండు మద్యం రేట్లు కదిలి పోయి పెట్టుకోవాలా? కదిలి పోయి పెట్టాలి. జగన్ పెంచడం పేపర్ దగ్గరికి రండి. రేట్లు ఎట్టున్నాయి ఇప్పుడు? తగ్గినాయా పెరిగినాయా? జగన్మోహన్ రెడ్డి కింద రావాలి మనం ఇక్కడ చెప్తే ఆదాయం తక్కువ నమ్మకం లేదు. ధైర్యం ఉంటే మన కాడ ఉందని కట్టుకోవాలి.
సర్కుల్ రేట్లు ఎట్టున్నాయమ్మా ఇప్పుడు అగ్గి గురుచండయ్యా వీళ్ళకి అంగడి ఉండదులే మొత్తం తెలుసు ఎటు చెట్టు రేట్లు కరెంట్ ప్రాబ్లం అయ్యి రాలేదు సైకిల్ కు జ్యోతి గ్రామ పంచాయతీ సిద్ధోట మండలం జ్యోతి గ్రామ పంచాయతీ నందు బాలుడే బాలుడు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన జరిగింది వచ్చినది. ఈరోజు నిత్యావసర సరుకులు రేట్లు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంటింటి వద్ద కూడా ఈ రేట్ల గురించి రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరి ఉండకుండా చంద్రబాబు నాయుడు కోటేసి నిత్యావసర సరుకులు తగ్గేదానికి మేమందరం కృషి చేస్తామని ప్రతి ఒక్క ఇంటింటి కాడ ప్రతి ఒక్కరు తెలియజేశారు, మహిళలందరూ తెలియజేశారు. అలాగే ఈరోజు కూడా బాధలు బాధ ఉండే స్పందన గురించి తెలియడం ఏమనగా కిరోసిన్ అయితేనేమి, డీజిల్ అయితేనే, పెట్రోలు ప్రతి ఒక్కటి, గ్యాస్ అయితేనేమి ప్రతి ఒక్కటి, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ ఉన్నందువలన ప్రతి ఒక్క మహిళ కూడా దాని గురించి చాలా స్పందన వచ్చింది ప్రతి ఒక్కరి నుంచి. కాబట్టి మాకు తెలుగుదేశం ప్రభుత్వము తప్పకుండా రాబోయే 2024లో తప్పకుండా మెజార్టీ తగ్గిస్తామని ఘంటాపథంగా ఈ బాధడి బాధ కార్యక్రమంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇసుక ఎత్తడం వల్ల లింగంపల్లె, తక్కువలి, కడపాయిపల్లె భూములన్నీ లక్షలు విలువ చేసే భూములన్నీ కోత గురవుతున్నాయి. ఈ ఇసుక ఎత్తడం వల్ల జ్యోతి గ్రామం మెత్తి ప్రదేశం అనుకున్న రోడ్డు కనుక ధ్వంసం అయిపోయింది. ఎమ్మెల్యేకి సంబంధం లేదు విషయం గురించి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎత్తేస్తాం కానీ ఇప్పుడు ఎత్తేస్తారు. ఒకసారి ఆలోచన చేసుకుని విమర్శలు చేసేవాళ్ళు కనుక చంద్రబాబు నాయుడు విమర్శించేంత ఇది వాళ్ళకి లేదు, స్థాయి వాళ్ళకి లేదు. స్థాయి మించి మాట్లాడడం, స్థాయి మించి మాట్లాడడం అనుకో అది మంచిది కాదు. మా శాతం అయితే అది మాట్లాడేదానికి ఇది మంచి పద్ధతి కాదు.
ఇసికి అప్పుడు ఎట్లతే ఇప్పుడు ఎట్లతే చూసుకోండి టిప్పలు ఇన్ని టిప్పలు ఎప్పుడైనా కని విని చూడలేదు ఇన్ని ఏళ్ళ నుంచి ఇసికి కాంట్రాక్ట్ చేస్తానేమో చూస్తానేమో కనుక ఇటువంటి ఇటువంటి టిప్పల్లో ఇన్ని టిప్పలు ఎప్పుడు చూడలేదు ఇంత ఇసుక తోలేదు కనుక ఎప్పుడు చూడలేదు దయచేసి అందరూ కనుక మాట్లాడే వాళ్ళు కనుక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే జై తెలుగుదేశం మీడియా మిత్రులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాజంపేట ఇన్ఛార్జి బత్తాల చంగరాయుడు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం స్టార్ట్ చేశాము జనములో అనేకమైన స్పందన వస్తుంది ఇదే బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి కనుచూపు నేలలో ఎక్కడ కనపడ్డు ఆయన పాదయాత్రలో నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి జనములోకి రావాలను వచ్చి జనములో జరిగే సమస్యలు తెలుసుకోవాలను ఇదే మాదిరి నువ్వు కొనసాగితే డిపాజిట్ దల్లంత అవుతుందని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నా జై చంద్రబాబు నాయకత్వం జై చంద్రబాబు నాయకత్వం మోహన్ రెడ్డి నాయకత్వం అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నారా లోకేష్ ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు మన బీసీఆర్ రాజమండ్రి నియోజకవర్గం బత్తాల చంగలాడ ఆదేశాల మేరకు ఈ బాదుడే బాదుడు కార్యక్రమం సిద్ధవాడ మండలంలో జ్యోతి గ్రామం గొల్లపల్లి జ్యోతి వెంకటయ్యపల్లి గ్రామంలో బాదుడే బాదుడు క్రమం బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మన నారా లోకేష్ ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు మన నియోజకవర్గం రాజంపేట బత్తాల చెంగలాడ ఆదేశాల మేరకు బాదుడే బాదుడే కార్యక్రమం సిద్ధవాడ మండలం మన జ్యోతి పంచాయతీలో నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఈది గడప గడపున మన స్పందన బాగా వస్తుంది కావున ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పాలన మేము ఓటేసి మేము ఎందుకు చేసినాము ఇవన్నీ నిరూపించుకుంటాను అని తెలుగుదేశం ప్రభుత్వం మేము వస్తే 2024లో ఓటేసి అత్యధిక మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు మేము గెలిపించుకుంటాము అని చెప్పి ప్రతి ఒక్క ఆడోళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ బ్రహ్మాండంగా ఈ తెలుగుదేశానికి బ్రహ్మరథం పలుకుతాడు ఈసారి 2024లో అత్యధిక మెజార్టీతో మన చంద్రబాబు నాయుడు మేము గెలిపించుకుంటాము అని మండల అధ్యక్షులకు కానీ మండల క్లస్టర్ ఇన్ఛార్జికి కానీ ప్రతి ఒక్కరూ తెలుపుకుంటాడు ప్రతి ఒక్కరూ మేము పోతా అంటే ప్రతి ఒక్కరూ స్పందన బ్రహ్మాండమైన వర్షం పడతా ఉండే బ్రహ్మాండమైన తగ్గకుండా జనాలు బ్రహ్మరథం వస్తాడు నిమిషానికి అభిమానం తెలుపుతూ బ్రహ్మాండంగా వస్తాడు కనుక నిన్న ఒంటిమిట మండలంలో ఎంగనర్సే కూడా ఒక చంద్రబాబు నాయుడు గురించి